వెల్కమ్ టు కలగరగంప. గత 3 రోజులుగా మీకు వీడియోలు పోస్ట్ చేయట్లేదు, ఎందుకు అట్లా కామ్గా ఉండాలనిపించింది ఉన్నా. బట్ ఈరోజు వీడియో ఏం దిద్దామా అనుకునే టైంలో ఇంకో చాలా అంటే 2 డేస్గా కామ్గా ఉండి అలా రెస్ట్గా ఉన్నానేమో కొంచెము అనిపించింది. అన్నీ ఒక అంటే ఒక రీల్ లాగా, సినిమా రీల్ లాగా ఒక 4 ఇయర్స్ లైఫ్ అట్లా కదిలింది అనమాట ముందర కళ్ళ ముందు. చాలాసార్లు మనలో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మీ లైఫ్ జర్నీ చెప్పండి, మీ సక్సెస్ స్టోరీ చెప్పండి, ఇట్లా అన్నీ అడుగుతూ ఉన్నారు. లేదంటే మీ బిజినెస్ సక్సెస్ స్టోరీ చెప్పండి, మీరు ఎట్లా డెవలప్ అయ్యారో చెప్పండి, ఇవన్నీ అడుగుతూ ఉంటారు కదా. అనిపించింది అంటే చాలాసార్లు చెప్దాం అనిపించింది, గొప్ప స్టోరీలు ఓ ఏదో పొడి చేసామో సాధించామని కాదు, కానీ ప్రతిసారి చెప్తూ ఉంటాను కదా 0 నుంచి స్టార్ట్ అయిన లైఫ్ అని చెప్పాను కాబట్టి మీకు అలా క్యూరియాసిటీ అనిపించవచ్చు. సో ఎట్లా 0 నుంచి స్టార్ట్ చేసి లైఫ్ లీడ్ చేశారని తెలుసుకోవాలన్న కుతూహలంగా వచ్చి అడిగిండొచ్చు. బట్ అది చెప్పే ముందు నాకు ఎందుకు అనిపించింది, నా అంటే ఒక 4 ఏళ్ల క్రితం లేదంటే 5 ఏళ్ల క్రితం నాకు జరిగిన డిజాస్టర్ ఫెయిల్యూర్ స్టోరీ చెప్పాలనిపించింది నాకు. ఒక బిజినెస్ సంబంధించిన కంప్లీట్ ఫెయిల్యూర్ స్టోరీ చెప్పాలనిపించి ఈరోజు కూర్చున్నా. సరే ఆ చెప్పాలని ఇంత డిజాస్టర్ స్టోరీ ఇంత బాగా తయారు కావాలన్న శ్రీదేవ్ అని అనుకున్నారు కదా, అనుకుంటున్నారు కదా. బట్ ఆ డిజాస్టర్ స్టోరీ అంతా కూడా నా శారీస్ బిజినెస్తోనే వచ్చిందనమాట. సో మనం దుప్పట్టాస్ తెప్పించుకున్నప్పుడు మీకు చెప్పాను, నేను ఇలా హోల్సేల్ శారీ ట్రేడింగ్ చేశాను. ఐ ట్రావెల్ ఆల్ ఓవర్ ఇండియా, ఎక్కడ ఏం జరుగుతుందో, ఎక్కడ వీవింగ్ అవుతుందో, ఎక్కడ ఏ మెటీరియల్ దొరుకుతుందో, సో డీప్ నాలెడ్జ్ ఉంది, చాలా డీప్గా కూడా వర్క్ చేసుకున్నాను దాని గురించి అని చెప్పాను మీకు. సరే అంత డీప్ నాలెడ్జ్ ఉండి అంత డీప్ వర్క్ చేసుకుని ఎందుకు ఫెయిల్యూర్ కావాల్సి వచ్చింది, ఎందుకు ఫెయిల్ కావాల్సి వచ్చింది, అంటే డిజాస్టర్ అంటే ఎస్ డిజాస్టర్ ఆ వర్డ్ కరెక్ట్ యాప్ట్గా అవుతుంది. ఎందుకంటే కొంచెం అంటే మనదే పెద్ద షోరూమ్లు కావు, అది కాదు, ఒక నార్మల్గా మీ అందరిలాగే ఆలోచించి ఒక లిమిటెడ్ బడ్జెట్ అనుకొని సరే చేద్దాము అనైతే నేనైతే ఒక ప్లాన్ అనుకున్నాను. నా లైఫ్లో ఫస్ట్ టైం కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అవుతామనే వర్డ్ వింటూ ఉంటాం కదా, ఫస్ట్ టైం, వెరీ 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 ఫస్ట్ టైం అట్లా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారనమాట. అంటే నేను చెప్తూ నేను అనుకున్నది వేరు, చేసింది వేరు. బహుశా నేను అనుకున్నది నేను ఫాలో అయ్యింటే మీ ముందు ఇంకో రకంగా కూర్చునేదాన్నేమో. బట్ నేను కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను ఫస్ట్ టైం లైఫ్లో, ఎవరి మాటను వినని మొండిదాన్ని కానీ అలా అయ్యాను కాబట్టి ఈ స్టోరీ కొంచెం బాగానే పెద్ద స్టోరీ అనుకోవచ్చు అనమాట. యాక్చువల్లీ ఏంటంటే మాదాపూర్లో ఉన్నప్పుడు ఒక నేను ఐ వాజ్ ఇన్ టు కార్పొరేట్ ఫెసిలిటేట్ బిజినెస్, అదంతా అయిపోయింది, చిన్నది పుట్టింది. సో అన్నీ ఓవర్ నైట్లో వదిలేయాల్సి వచ్చింది. తర్వాత ఇల్లు కట్టుకున్నాము, ఇంట్లోకి షిఫ్ట్ అయ్యాము. చాలాసార్లు చెప్పానన్నమాట, ఇల్లు కట్టుకోవడానికి రూపాయి అప్పు చేయలేదు, రూపాయి లోన్ తీసుకోలేదు, హ్యాపీగా కట్టుకున్నాము, ఉన్నంతలో కట్టుకున్నాం, మా బడ్జెట్లో మాకు నచ్చినట్టుగా కట్టుకున్నామని చెప్పాను. ఇంకా తర్వాత మొదలైందనమాట ఈ స్టోరీ. అయితే ఇల్లు అయిపోయే మూమెంట్లో బుర్రలో పురుగు తెలిసినట్టు తెలుస్తూ ఉందన్నమాట నాకు. నెక్స్ట్ ఏంటి అంటే నాకు ఒక పని చేస్తున్నప్పుడు వెనక్కి ఇంకో 10 పనులు కనపడాలా, ఖచ్చితంగా కనపడాలి, ఇది అయిపోతుంది కదా ఆ పని, రెస్ట్గా ఉండాలి కదా అనేది ఆలోచన ఉండదన్నమాట. ఇక దీనికి అల్లుకుంటూ ఉంటాయన్నమాట నాకు పనులు, అట్లా నెవర్ ఎండింగ్ స్టోరీ లాగా ఉంటుంది నాకు. సో దాని తర్వాత ఏం చేయాలంటే నాకు కన్వీనియంట్గా ఉండాలా, నేను కంఫర్ట్గా ఉండాలా, ఫ్యామిలీతో ఉండాలా, అండ్ సేమ్ టైము మనసుకు నచ్చింది సరదాగా ఉండాలా అనే దాంతో స్టార్ట్ చేశారనమాట. సో ఆల్మోస్ట్ 1 ఇయర్ మొత్తం బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకొని సో ఆల్ ఓవర్ ఇండియా అంతా ట్రావెల్ చేసేసి శారీస్ కలెక్షన్ చేయాలా. చేశాక ఏం చేయాలి, అందరిలాగా ఇంట్లో ఒక బొటిక్ పెట్టుకోవాలా లేదంటే బయట ఒక బొటిక్ పెట్టాలా, ఇంకేం చేయాలని ఆలోచించినా కానీ ఏమనిపించిందంటే పెద్ద మొత్తంలో కొని సింగిల్ ఎక్స్పోలు పెట్టాలా, సింగిల్ ఎగ్జిబిషన్స్ పెట్టాలో, మోనోపలీ అనమాట. నేనే పెద్ద హాల్స్ తీసుకొని నేనే ఎగ్జిబిషన్స్ పెట్టాలా, నేనే తాజ్ కృష్ణాలు మొత్తం బుక్ చేసుకొని నావి మాత్రమే కలెక్షన్ ఉండాలా, ఈ టైప్లో
ప్రాసెస్ స్టార్ట్ అయిందనమాట. సో అందరూ చెప్పిన వాళ్ళు కానీ సలహాలు తీసుకున్న వాళ్ళు కానీ బాగుంటుంది అలా అలా చెప్పారు. సరే నేను కూడా అదేదో బాగానే ఉంది అనుకొని, సరే ఫస్ట్ టైము హైదరాబాద్ లోపలి కాకుండా టౌన్స్ టార్గెటెడ్గా చేస్తే ఎట్లుంటుంది అని అనిపించేసేసి ఎంత ఇన్వెస్ట్ చేశానంటే 1,20,00,000 ఇన్వెస్ట్ చేశాను. అంటే బహుశా వేరే వాళ్ళకి ఇది పెద్ద మొత్తం అనిపించకపోవచ్చు పెద్ద బిజినెస్లు చేసే వాళ్లకు, కానీ నేను 1,20,00,000 అది కూడా ప్రతి రూపాయి బయట నుంచి ఇంట్రెస్ట్ తెచ్చి పెట్టడం జరిగిందనమాట ఆ టైంలో. ఎందుకంటే సొంత ఇల్లు కట్టుకున్నాము, అప్పు చేయలేదు, ఉన్నంతలో కట్టుకున్నాము. సో మా కొరకు మేము వాడుకోవడానికి ఏ రోజు అప్పు చేయలేదు, కాకపోతే ప్రతిసారి బిజినెస్కో దానికో వర్క్ కొరకు మాత్రం చేసేవాళ్ళం, అది తీర్చుకునే వాళ్ళం, ప్రశాంతంగా ఉండేవాళ్ళం అనమాట. బట్ ఈసారి చేయడము పెద్ద మొత్తంలో చేశాను. 1,20,00,000 ప్రతి రూపాయి బయట నుంచి తెచ్చి మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ట్రావెల్ చేసేసి శారీస్ కొన్నానమాట. కొనేసి టౌన్స్ టార్గెట్లుగా పెట్టుకున్నాను. టౌన్స్లో కొంచెం మున్సిపాలిటీ మున్సిపల్ రేంజ్ ఆఫ్ టౌన్స్లో ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటే నెలలో 1-2 ఎగ్జిబిషన్స్ కండక్ట్ అయినా కూడా నాకు 1-1.5 ఇయర్లో నా అమౌంట్ బ్యాక్ వస్తుంది అనేది గట్టి నమ్మకం అనమాట. అంటే అంత స్ట్రాంగ్గా బిలీవ్ చేసినా కాబట్టి ఆ పని చేయగలిగిన. సో కళ్యాణ్ కూడా దానికి అన్ని రకాలుగా సపోర్ట్ చేసిండు, నేను చేస్తాన్న ప్రతి పనికి అట్లనే సపోర్ట్ చేశాడు. బట్ ఆసారి మాత్రం నాకు ఎందుకు అనిపించింది, ఒకసారి నేను చేస్తాన్నప్పుడు ఎందుకు ఆపలేందన్ను అని తర్వాత చాలా ఫీల్ అయిన ఆ విషయంలో. సో పెట్టాను, తెచ్చాను, ఎవ్రీ అంటే ఎంత ట్రావెల్ చేశానంటే రెస్ట్లెస్గా ట్రావెల్ చేశాను. ఆల్మోస్ట్ 13,000 చీరలు తీసుకొచ్చాను. 13,000 నుంచి 16,000 మధ్య కౌంట్ అనమాట శారీస్ అన్నీ కూడా. సో మంచి క్వాలిటీ చీరలు, అంటే నార్మల్ సింథటిక్స్ కూడా బెస్ట్ కలెక్షన్ ఉండేటట్టు తీసుకొచ్చినాము. తీసుకొచ్చేసేసి ఇంకా చూడండి, నాకు తెలిసిన ఊరు, నేను పుట్టి పెరిగిన ఊర్లో పెద్ద ఫంక్షన్ హాల్ తీసుకొని ఒక 50-60 మంది స్టూడెంట్స్ని పిక్ చేసుకున్నాను. ఎస్పెషల్లీ ఏంటంటే 10th ఇంటర్ చదివే పిల్లలకు నా ఉద్దేశం ఏంటంటే నెలకు 1-2 ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేసిన ఈ పిల్లలకు నేను వర్క్ నేర్పించుకుంటే, జనరల్గా ఏంటంటే మన ఎగ్జిబిషన్స్ అనేవి వీకెండ్సే ఉంటాయి కాబట్టి 50-60 మంది పిల్లలు నాకు వీకెండ్స్ వర్క్ చేస్తే వాళ్ళకి పర్ డే నాకు తెలిసి 700-800 ఇచ్చినట్టున్నా. అంటే ఆల్మోస్ట్ అంతే నాకు గుర్తున్నంత, 1,000 కాదు కరెక్ట్ గుర్తులేదు, బట్ ఆ 3 రోజులు చేస్తే వాళ్ళకు 2,000-3,000 వచ్చేటట్టు చేశారనమాట. అది 3-4 డేస్, అంటే 3 డేస్ ఎగ్జిబిషన్ 1 డే బిఫోర్ కాబట్టి మొత్తం ఈ 3,000 మినిమం 3-4,000 వచ్చేటట్టు ప్లాన్ చేసి 50 మంది పిల్లలను ఇంటికి పిలిచి ఇట్లా ఇట్లా చేయాలి, ఇది ఉంటుంది, ఇట్లుంటుంది, ఎవ్రీ మంత్ మీకు వీకెండ్స్ వచ్చినా సరే మీరు మీ ఫీజులు కానీ మీ ఖర్చులు కానీ మీరు తీసుకుంటారని. అది కూడా ఏంటంటే రూరల్ ఏరియాస్ నుంచి పిల్లల్ని పిక్ చేసుకున్నాను అనమాట, స్టూడెంట్స్ని అందరినీ, ఇంటర్ అండ్ డిగ్రీ చదివే పిల్లలను తీసుకున్నాను. సో తీసుకొని మెల్లిగా ఎగ్జిబిషన్ కండక్ట్ చేశాను. వన్స్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేసినప్పుడు అర్థమైందంటే 3వ రోజు ఇట్స్ అ డిజాస్టర్, కంప్లీట్గా డిజాస్టర్. అంటే 1,20,00,000 మునిగిపోయాయి, అది 100% కన్ఫామ్గా తెలిసిపోయింది అనమాట మనకు. సో అంటే దానికి రీజన్స్ చాలా చెప్పుకోవచ్చు. కొన్నిసార్లు కొందరు మనుషులను నమ్ముతాము, మార్కెటింగ్ పరంగా అన్నీ చేశాను కానీ కొందరు మనుషులకు ఆ మార్కెటింగ్ పరంగా అప్పచెప్పి కొన్ని లక్షల రూపంలోనే ఇచ్చిన, వేలలో కూడా కాదు, బట్ అక్కడ కరెక్ట్ వర్క్ జరగలేదు. అంటే పబ్లిసిటీ, మార్కెటింగ్ అనొద్దేమో పబ్లిసిటీ అనొచ్చేమో. సో అదొక పెద్ద ఫెయిల్యూర్. తర్వాత రైట్ మెటీరియల్ ఇన్ రాంగ్ ప్లేస్, అంటే క్వాలిటీ డిఫరెంట్ మెటీరియల్ అనేది టౌన్స్లో నడవదు. సో టౌన్స్లో ఎంతసేపు మ్యాక్సిమం ఆ ప్రీమియం కలెక్షన్ తీసుకునేది అంతా కూడా ఒక 20-30%, మిగతా అంతా కూడా నాకు తెలిసి అంటే అనుభవంతో చెప్తున్నా, ఇమిటేషన్స్ ఎక్కువ ఇష్టపడతారు, ప్యూర్ అనేది సంబంధమే లేదనమాట. సో వాళ్ళకి ఏంటంటే 2-3 సార్లు కట్టుకుంటాం పడేస్తాం, ప్యూరా కాదా వాళ్ళకి సంబంధం ఉండదు. సో అట్లా జరిగింది. సో దాని తర్వాత ఇంకొక ఎగ్జిబిషన్ ట్రై చేశాను, అక్కడ అర్థమైపోయింది 0. సో సింపుల్గా అంత మెటీరియల్ మొత్తం ఇంటికి వచ్చి చేరిందనమాట. సో అర్థం కాలేదు. ఒక 3 రోజులు నేను నాలో నాతో నేనే ఉన్నా, బట్ ఆ పొజిషన్లో కళ్యాణ్ నన్ను డిస్టర్బ్ చేయలేదు,
జస్ట్ నా చుట్టూ పక్కలనే చూసుకుంటూ చూసుకుంటూ ఉన్నాడు. అనిపించింది, అరే నేనేంటి ఇంత పిచ్చే చేశాను, అంత ప్రశాంతంగా ఉన్నాము, కష్టపడి లైఫ్ లీడ్ చేసాం, కష్టపడి పైకి వచ్చాం, సొంత ఇల్లు కట్టుకున్నాము, రూపాయి అప్పు లేకుండా కట్టుకున్నాము, ఈ టైంలో ఏంటి ఇంత అప్పు చేసి పెట్టాను అని. ఎందుకు చాలా అంటే ఒక చిన్న మిస్టేక్ ఇంత పెయిన్ఫుల్ అవుతుందని నేను అనుకోలేదు అది. సో సక్సెస్ అవుతామనే చేసుకుంటాం కానీ అట్లా అవుతుందని అనుకోలేదు, కానీ అది జరిగింది. బట్ ఒకటే ఒకరోజు ఆఫ్టర్ 3 డేస్ అంటే నన్ను ఆలోచించుకొని ఇచ్చిండు కళ్యాణ్ కూడా, 3 రోజులు వదిలేసిండు నన్ను, వదిలేసిండు కానీ నా చుట్టుపక్కలనే ఉన్నాడు. 3 డేస్ తర్వాత అప్పుడు కూర్చోబెట్టి మాట్లాడాను అనమాట. అంటే ఫస్టే కూర్చోబెట్టి మాట్లాడితే నేను వినను కదా, దానికి ఇంకేదో లింకులు పెడతా, ఇంకేదో దాన్ని సాగదీస్తూ ఉంటా అనమాట. ఆఫ్టర్ 3 డేస్ తను కూర్చోబెట్టి ఒకటే మాట చెప్పిండు అనమాట. సో ప్రతి స్టెప్పు, ప్రతి అడుగు మన లైఫ్ మనం డిజైన్ చేసుకున్నాం. ప్రతి రూపాయి మనది, ప్రతి ఖర్చు మనది, మనం అనుభవిస్తున్న ప్రతి, చెప్పాను కదా చాలాసార్లు, టీ స్పూన్తో సహా మనది. సో అట్లాంటప్పుడు మనం చేసినవి సక్సెస్ అయినాయి, మనం చేసింది ఫెయిల్ అయింది. నువ్వు చేసినావు అనే వర్డ్, ఎందుకు ఇట్లా చేసినా అనే వర్డ్ నీ నోటి నుంచి రావద్దు. జస్ట్ టేక్ ఎ బ్రేక్, అస్సలు ఆలోచించొద్దు. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ లాగా తీసుకుందాం, ఎందుకంటే దాన్ని తట్టుకునే శక్తి, ఏజ్ మనకుంది కాబట్టి. నువ్వు టెన్షన్ పడకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ హెల్త్ ఇంపార్టెంట్, నువ్వు రికవర్గా, నువ్వు ఏది ఆలోచించకు, నువ్వు రికవర్గా. దీనికి 100 రెట్లు మళ్ళీ చేస్తాము, మళ్ళీ ఏనుగు కుంభస్థలాన్ని కొడతాము. నువ్వు హ్యాపీగా ఉండు, నువ్వు ఆరోగ్యంగా ఉండు, నువ్వు అసలు ఆలోచించకు. సింపుల్ అంటే మనం ఒక మళ్ళీ ఒక 4 ఇయర్స్ బ్యాక్ నుంచి లైఫ్ స్టార్ట్ చేస్తున్నట్టు సింపుల్గా, మళ్ళీ స్టార్ట్ చేద్దాం, మళ్ళీ దాన్ని క్లోజ్ చేద్దాం, మళ్ళీ లైఫ్ లీడ్ చేద్దాం. బట్ నువ్వు మాత్రం ఈరోజు కంప్లీట్ ఏదన్నా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, అట్లీస్ట్ అంటే ఫైనాన్షియల్గా అనను, ఎస్ ఫైనాన్షియల్ ఇట్స్ అ పెయిన్ఫుల్, బట్ ఫైనాన్షియల్గా ఇంత జరిగింది అనే దానికి నాకు బాధ లేదు. అంటే అప్పు తీర్చుకోగలమనే ధైర్యం ఏదో రకంగా ఉంది, కాకపోతే ఏంటంటే ఏంటి ఇంత పిచ్చి పని చేసినా, ఎందుకు ఇట్లా జరిగింది, నేనే ఇందుకు ఇట్లాంటి డిసిషన్ తీసుకున్నానే పెయిన్ అనమాట నాకు. సో ఆ టైంలో కళ్యాణ్ కూర్చోబెట్టి అదే చెప్పాడు, జస్ట్ వదిలేసాయి, మళ్ళీ స్టార్ట్ చేద్దాం, నువ్వు టెన్షన్ పడకు, హెల్దీగా ఉండు, ఫ్యామిలీ మనకి ఇంపార్టెంట్, తర్వాత నేదని. జస్ట్ ఆ ఒక్క మాటతో వితిన్ 1 వీక్లో మెంటల్గా, ఫిజికల్గా నేను మళ్ళీ ఒక రికవర్ అయ్యానని చెప్పొచ్చు. సో దాని తర్వాత మళ్ళీ మొదలుపెట్టానమాట, దీన్ని ఎట్లా నిలబెట్టాలా, ఎట్లా నిలబెట్టాలనే క్వశ్చన్ 3 ఏళ్ళు నాకు నేను వేసుకొని చెయ్యని ప్రయత్నం చేయలేదు. ఎన్ని రకాలుగా ప్రయత్నించాలనో ఆ బిజినెస్ నిలబెట్టడానికి, అన్ని అంటే బియాండ్ మై లిమిట్స్ స్ట్రగుల్ అయ్యాను దానికి. సో అంత కష్టపడ్డాను, అంత నిలబెట్టాలని చూశాను. ఈ ప్రాసెస్లో ఎంతోమందికి అంటే వాళ్ళకి సపోర్ట్గా, వాళ్ళ ఫైనాన్షియల్ సపోర్ట్గా అనేసి కొన్ని రకాల కొన్ని ప్లేస్లో బిజినెస్లు పెట్టేయడం జరిగింది. ఫైనల్గా వాళ్ళు కూడా లక్షల్లోనే మనల్ని ముంచిండ్రు. బట్ ముంచిండ్రు అనే వర్డ్ కళ్యాణ్కి ఇష్టం ఉండదు. వన్ ఫైన్ డే నేను కూడా రియలైజ్ అయ్యాను అనమాట, మోసపోవడం అనేది మనం చేసుకున్నది అది. అంటే మనం అవకాశం ఇచ్చాం కాబట్టి వాళ్ళు మోసం చేశారు, దట్స్ ఇట్. సో వాళ్ళ తప్పేం లేదనేది కళ్యాణ్ ఒక చిన్న మాట అన్నాడు, మనం అవకాశం ఇచ్చినాం, దట్స్ ఇట్, అంతకుమించి ఏం ఆలోచించొద్దు. సో వదిలేసే, సింపుల్గా వదిలేసే, ఇన్ని ఇంత డబ్బులు ఒక 4-5 లక్షల పెద్ద ఇష్యూ కాదనేసి. సో బహుశా ఈ వీడియో చూస్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది. సో ఎందుకంటే నాకేం జరగకపోయినా, నాకేం లేకపోయినా కూర్చోబెట్టి శాలరీస్ ఇచ్చాను, పెద్ద మొత్తంలో, చిన్న మొత్తంలో కూడా కాదు అది. సో అయినా సరే జరుగుతాయి, ఇట్స్ అ లైఫ్లో, బిజినెస్లో ఇవన్నీ పార్ట్స్. బట్ ఎంత అంటే మనుషులు మోసం చేశారని నేను ఎప్పుడు ఫీల్ అవ్వను, ఎందుకంటే ఆ మోసం చేసిన మనుషులు పక్కపోగానే అంతకంటే బ్యూటిఫుల్ సోల్ ఉన్న వాళ్ళు నా దగ్గరకు వస్తారు. ఎప్పుడైనా జరిగేది అదే ఉంటుంది కాబట్టి దాని గురించి పెద్దగా ఆలోచించలేదు. బట్ ఇంకొకటి తెలుసా, ఇట్లాంటి ఫెయిల్యూర్ టైమ్స్లో ఇంకొకటి ఉంటుంది మనకు, చుట్టాలు పక్కాలు పొడుసోడు ఉంటుంది, ఒక రేంజ్లు ఉంటుంది చూడండి. అంటే వాళ్ళకి మన లైఫ్ స్టైల్ ఏంటో తెలియదు, మనం ఏంటో తెలియదు. అంటే దూరంని చూస్తారు, చూస్తూ ఉండింటారు, బాగున్నారు అనుకొని ఒక టైంలో బాగైంది అనుకుంటారు చూడు.
ఇంకా చూడండి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఏంటంటే శ్రీదేవికి ఏం పని లేదు, కళ్యాణ్ తెచ్చి పెడుతున్నాడు, మొత్తం నాశనం చేసేస్తుంది, ఏట్లో వస్తుంది మన కష్టమంతా ఇదనమాట గురించి. అంటే మా ఆయన మంచోడు, నేను చెడ్డదాన్ని, వాళ్ళకి అసలు ఏమీ తెలియదు, అసలు మేము ఎంత సపోర్ట్గా ఉన్నాము, ఎవరం ఎక్కువ చేసుకున్నాము, ఎవరం తక్కువ చేసుకున్నాము, ఎవరికి ఏ రకంగా హెల్ప్ చేసుకున్నాము, మేమిద్దరము ఎట్లా కలిసి అడుగులేసినాం అన్న విషయం కూడా వాళ్ళకు పట్టదు. మళ్ళీ వాళ్ళు అనుకుంటారా, వాళ్ళు అనుకోరు, మొత్తం చుట్టాలల్లో పోయి చెప్తారనమాట. ఇది కూడా జరిగింది. నవ్వు వచ్చేది ఒక్కొక్కసారి, మేము ఏ రోజన్నా మా కష్టాలు చెప్పుకున్నామా, లేదంటే మా ఫైనాన్షియల్ స్టోరీలు చెప్పుకున్నామా, మాకు లాస్ అయిందని, లిటరల్గా ఎవరికి మేము లాస్ అయిందని చెప్పలేదు. అంతే, మేము ఎవరితోనే మాట్లాడలేదు. ఏ దగ్గరి వాళ్ళకు కూడా మేము మా బిజినెస్ లాస్లో ఉందని చెప్పలేదు, మేము లాస్ అయ్యామని చెప్పలేదు. సో ఏమో మనకు తెలియదు, కానీ వాళ్ళు ఊహించుకుంటారు అనమాట. మొత్తం మీద నన్ను తేల్చేసింది ఏంటంటే, ఆ మూడేళ్ళు కళ్యాణ సంపాదన అంతా శ్రీదేవి నాశనం చేస్తోంది అది అనమాట ఫైనల్గా వాళ్ళు తేల్చేసింది అది. సో ఇవి వినాల్సి వస్తుంది మనము. కొందరేమో బాగైందని అనుకుంటుంటారు, అది తెలిసిపోతుంటుంది మనకి, డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో అన్నీ తెలుస్తుంటాయి. బట్ అన్నిటినీ ఎంజాయ్ చేసాం, సీరియస్గా సిన్సియర్గా అన్ని కామెంట్స్ను, అన్నీ ఏమని అలా వాటి వర్డ్స్ కూడా నాకు రావబ్బా, అన్నిటిని ఎంజాయ్ చేసినాం, ఫుల్ ఎంజాయ్ చేసినాం ఆ టైంలో. బట్ ఓవరాల్గా ఒకటే పెయిన్ ఏముండిందంటే, అరే 3-4 ఇయర్స్ మా లైఫ్లో ఇంపార్టెంట్ టైం అంతా వేస్ట్ అయిపోయిందని ఫీల్ అయ్యేదాన్ని నేను ఎంతసేపు. అంటే నేను ఏం చేయలేకపోతున్నానే, నేను ఇంకేం ముందడుగు వేయలేకపోతున్నానే, ఈ స్టెప్ మీద ఇక్కడ ఆగిపోయానే, అరే దీన్ని కవర్ చేయడానికి, దీన్ని రికవర్ చేయడానికి, దీన్ని తీర్చడానికి నేను ఆగిపోతున్నా, అది నా పెయిన్. డబ్బు విషయం నేను ఆలోచించలేదు, డబ్బు విషయం అసలు ఆలోచించ, ఎందుకంటే సింపుల్ లాజిక్ మాది. ఇప్పుడు కారు కాకపోతే ఆర్టీసీ బస్సు ఉంది, అది కాకపోతే కాళ్ళు ఉన్నాయి రెండు కదా. సో ఏదన్నా అంటే నూకలన్నం తినడానికి రెడీగా ఉండాలా, బిర్యానీ తినడానికి రెడీగా ఉండాలా, రోడ్డు పక్కన బండి మీద తింటా, నేను 5-స్టార్ హోటల్లో తిన్నా, అది పెద్ద మ్యాటర్ కాదు మాకు. ఎందుకంటే ప్రతిదీ మేము ఎక్స్పీరియన్స్ అయ్యాం కాబట్టి అది మ్యాటరే కాదనిపించింది. కానీ మూడేళ్ళు నా బుర్ర ఏముండిందంటే, కంప్లీట్గా నేను ఆగిపోయా. అంటే నా లైఫ్లో ఇంపార్టెంట్ అయిన 3-4 ఏండ్లు ఇట్స్ గాన్. టైం నేను పెట్టుకొనుకోగలుగుతా, నేను ఎన్ని పనులు చేయాలి, నేను ఎంత చాలా పనులు చేయాలా, అవి ఏం పనులు నాకు కూడా తెలియదు, కానీ పనులు చేయాలా, నా డ్రీమ్ అది. చాలామందికి నేను ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, ఏమో ఏదో చేయాలా, అది ఏం చేయాలో నాకు కూడా, అంటే ఆస్తులు కొనాలా, చీరలు కొనాలా, సొమ్ములు, ఇది కాదు నాకు సమస్య లేదు ఆ విషయంలో. బట్ ఏదో చేయాలి, ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, బోల్డ్ పనులు చేయాలబ్బా. ఆ బోల్డ్ పనులన్నీ ఏంటి అనేది నాకు కూడా తెలియదు, ఇప్పుడు కూడా చేయాలి, ఏం చేయాలో తెలియదు, కానీ చేయాలన్నమాట. అవన్నీ ఆగిపోయినాయనే బాధ లోపల నుంచి. అది ఎంత దాకా వెళ్ళిపోయిందంటే, ఒక 4 ఇయర్స్ బిజినెస్ స్టార్ట్ చేశాక, ఇది 4-5 ఏళ్ల క్రితం అనుకోండి, కరెక్ట్గా మాట్లాడతా, ఎందుకంటే మనం వీడియో స్టార్ట్ చేసి 1.5-2 ఇయర్స్ దగ్గరకు వస్తుంది. బిఫోర్ దట్ 4 ఇయర్స్ అంటే 5 ఇయర్స్ బ్యాక్ అనుకోండి. సో 5 ఇయర్స్ బ్యాక్ శ్రీదేవి వేరు, ఆ 3 ఏళ్ల తర్వాత శ్రీదేవి మెంటల్గా అండ్ ఫిజికల్గా వేరు. అంటే మనం ఎంత ఉన్నా కూడా లోపల ఒక చిన్న పెయిన్ ఏదైతే ఉందో, కంప్లీట్గా నా అపీరెన్స్ను కూడా మార్చేసింది. అంటే నేను నా చిన్న కూతురు పుట్టాక నేను రికవర్ అయ్యి నేను ఎంత హెల్దీగా ఉన్నానో, సడన్గా ఆల్ ఆఫ్ అ సడన్గా ఒక 10 ఏళ్ళు పెద్దగా అయితే ఎట్లా అయిపోతామో అట్లా అయిపోయినా నేను, మెంటల్లీ అండ్ ఫిజికల్లీ, లిటరల్గా. అది తెలియదు మనకు, ఆ పెయిన్ తెలియదు, లోపల మాత్రం ఉంటుంది అనమాట అది. సో కానీ ఆ పెయిన్ను తట్టుకుంటాను, ఇంకా నిలబెట్టాలి, ఇంకా నిలబెట్టాలి, ఇంకా నిలబెట్టాలి అనే వర్డ్ చివరికి ఎక్కడి దాకా నిలబెట్టుకున్నానంటే, మన లాక్డౌన్ స్టార్ట్ అయ్యే వరకు కూడా ట్రై చేశాను అది. సో చాలాసార్లు మీకు చెప్తూ ఉన్నాను, ఒక పని ఉంది అది క్లియర్ కావాలి, ప్రశాంతంగా ఉంటాము, తర్వాత మనం గెట్ టుగెదర్ పెట్టుకుంటాము, ఈ వర్డ్ చెప్పినప్పుడు కూడా అదంతా చెప్పుకుంటూ వచ్చాను. బట్ ఏ రోజు మీకు క్లియర్గా నేను అసలు బిజినెస్ చేస్తున్నన్న విషయం కూడా మీకు, మన దుప్పట్టాస్ నేను రివీల్ చేసే వరకు కూడా మీకు తెలియదు. కానీ ఒక పెయిన్ మనిషిని మానసికంగా ఫిజికల్గా ఎంత కుంగదీస్తుంది అనే దానికి నేనే ఎగ్జాంపుల్. బట్ ఎట్లా బయటపడ్డా, ఫైనాన్షియల్గా కాదు, ఫైనాన్షియల్గా ఎంతో కొంత అదో ఇదో మాకు మేము సంపాదించుకున్నది అమ్ముకున్నాం, కొంత తీర్చుకున్నాం, స్టిల్ కొంచెం ఉంది.
ఎస్ పర్సనల్ లైఫ్కు బిజినెస్కి ఎప్పుడు లింక్ పెట్టామండి మేము. పర్సనల్ లైఫ్ కొరకు ఎప్పుడు అప్పు చేయము, అట్లా అని బిజినెస్ దాన్ని ఆ పెయిన్ పర్సనల్ లైఫ్లో ఎప్పుడు కూడా మేము, ఎందుకు అది ఎప్పుడు కూడా సపరేట్ పెట్టాం కాబట్టి ప్రశాంతంగా ఉండగలుగుతాం అనమాట. బిజినెస్ కొరకు తెచ్చింది, బిజినెస్ లాగే తీర్చాలి. దాని పెయిన్ పర్సనల్ లైఫ్ మీద ఏదో నేను రూపాయి షారణ దాచిపెట్టి మనల్ని పిల్లల్ని సఫర్ చేసి మనం సఫర్ అయ్యి చేసేది ఏమి ఉండదు అనమాట. అందుకే ఈ లైఫ్ ఎప్పుడు మనకు కనపడలేదు. సో ఎప్పుడు తెలుసా మెంటల్గా నేను రికవర్ అయింది ఎప్పుడు తెలుసా, వీడియో స్టార్ట్ చేశాక. సరదాగా స్టార్ట్ చేసిన వీడియోస్ చాలామంది, కొన్ని వందల మెయిల్స్ వస్తాయి నాకు, వందల మంది పర్సనల్గా ఇన్స్టాలో కానీ వాటిలో కానీ పెడతారు, ఈవెన్ నార్మల్గా మన కామెంట్ బాక్స్లో పెడతారు. మీ వీడియోస్ చూసి మేము రిలాక్స్ అవుతాం, మీ వీడియోస్ చూసి మేము ప్రశాంతంగా ఉంటాము. ప్రొఫెషనల్గా డాక్టర్స్ ఎంతోమంది పెట్టారు, చాలా టైర్డ్గా ఉంటాం శ్రీదేవి, నీ వీడియోస్ చూసి మేము రిలాక్స్ అవుతామని. మీకు నా వీడియోస్ ఎంతవరకు ఉపయోగపడ్డాయో తెలియదు, కానీ నేను సరదాగా చెప్పట్లేదండి, చాలా సీరియస్గా చెప్తున్నాను. మీ నా వీడియోస్ మీకు ఎంత ఉపయోగపడ్డాయో తెలియదు, కానీ నేను బౌన్స్ బ్యాక్, ఒక గోడ కొట్టిన బంతిలాగా మానసికంగా అండ్ శారీరకంగా నేను రికవర్ అయ్యాను జస్ట్ బికాజ్ ఆఫ్ వీడియోస్. జస్ట్ నాకు అనిపించింది, నా మనసుకు తోచింది చేసుకుంటూ పోయాను, కానీ మీ కామెంట్స్, మీ ఎంకరేజ్మెంట్ అది ఎంత బూస్టప్ ఇచ్చిందో నాకు తెలియదు, మీకు అసలే తెలీదు. నేను అంటే నా కళ్ళల్లో వెలుగు అప్పుడు కనపడింది, నేను ఇది కదా అన్నది మళ్ళీ ఆఫ్టర్ 3 ఇయర్స్ నేను రియలైజ్ అయ్యాను అనమాట. సో ఆ తర్వాత స్టోరీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక 1 ఇయర్ తర్వాత నాకు ఆఫ్టర్ 4 మంత్స్ ఆర్ 5 మంత్స్ కొంత ఇన్కమ్ స్టార్ట్ అవ్వడం స్టార్ట్ చేసినాం వచ్చింది దీంతో యూట్యూబ్ నుంచి. ఆ తర్వాత నాకు 130,000 120,000 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు ఒక టెక్ ఛానల్ వాళ్ళు చిన్న ఇంటర్వ్యూ తీసుకున్నారు, సాయి కృష్ణ మీకు అంటే అబ్బాయి చూసినా మీకు చూసిన ఆ వీడియో చూసిన వాళ్ళకి కూడా తెలుస్తుంది ఎంత వస్తుందండి ఏంటంటే తెలియదు. ఒక ఆఫ్టర్ 4 మంత్స్ స్టార్ట్ అయింది, బాగానే వస్తుంది, ఇప్పుడు 4-5 పేమెంట్స్ తీసుకున్నాను అని చెప్పాను. చెప్పి ఒకటే చెప్పాను అనమాట, నాకు బోర్ వస్తుంది అని చెప్పాను. అంటే వస్తుంది, నేను 1 అవర్ పనిచేస్తున్నా, నా కూతురు పనిచేస్తుంది, మా ఆయన హెల్ప్ చేస్తున్నాడు, ఒక ఇన్కమ్ సోర్స్ వస్తుంది, తక్కువేం రావట్లేదు, మంచిగా వస్తుంది అది. సో ఆ టైంకు నాకు తెలిసి సాయికృష్ణ ఇంటర్వ్యూ చేసే టైంకు 70,000 to 1 lakh వరకు వచ్చింటుంది అది. బట్ నాకు అది జనరల్గా మీరేం చేస్తారు, మనం ఒక అప్పులో ఉన్నాము, మనం ఒక పెయిన్ల నుంచి బయటపడుతున్నాము, మనం ఒక డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ లేకుండా, అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే వర్క్ ఉంది, ఫైనాన్షియల్గా ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఒక ఇన్కమ్ సోర్స్ వస్తుంటే మీరేం చేస్తారు చెప్పండి. సింపుల్గా దాన్ని దాచిపెట్టి అప్పులు తీర్చి ఇంకేమైనా మిగిలితే దాచిపెట్టుకోవాలనుకుంటారు ఎవరైనా. బట్ నేను అది కాదు. ఆ ఇంటర్వ్యూలో ఒకటే చెప్పాను అనమాట, నాకు బోర్ వస్తుంది సాయికృష్ణ, ఒక టీమ్ను రిక్రూట్ చేసుకుంటాను, దీన్ని ఇంకా ఎక్స్పాండ్ చేస్తాను, 10 మందికి నేను ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాను అన్నాను. సో అబ్బాయి ఏమన్నాడంటే, మీరు ఇంక యూట్యూబ్ నుంచి డబ్బులు ఏం తినరు, మీ వల్ల ఇక అయిపోయి అందరికి పెట్టడం సరిపోతుంది అన్న మీనింగ్లో అన్నాడు అనమాట. సో దానికి ఏదో లెక్కలు చెప్పాను నేను, బట్ అబ్బాయి అనే దాంట్లో న్యాయం ఉంది. ఎందుకంటే తర్వాత నేను ఆల్మోస్ట్ 6-7 మంత్స్ నా యూట్యూబ్ అమౌంట్లోకి ఇంకొంత కలిపి నా టీంకు శాలరీస్ ఇచ్చాను నేను. నాకు తెలుసు అంటే యూట్యూబర్స్ ఎవరైనా సరే ప్లస్లు, అంటే మామూలుగా అబ్బాయి అన్న విషయంలో నాకు అనిపించింది ఏంటంటే జస్ట్ నా ఇన్కమ్కు ప్లస్ చేస్తూ వెళ్తాను అనే తన ఉద్దేశము. బట్ అప్పటికే నా బుర్రల్లో మల్టిప్లికేషన్లో ఉన్నాను నేను. అంటే నాకు 50,000 వస్తే ప్లస్ 10,000 60,000 ప్లస్ 10,000 20,000 70,000 అలా కాదు, 50 × 2 50 × 3 50 × 10. ఇది ఏం చేయాలా, దీనికి ఏం చేయాలన్న ఆలోచనలోనే ఉన్నానమాట నేను. సో ఆ తరహాగా ఆ శారీస్ సంబంధించిన బిజినెస్ అంతా పక్కకి పెట్టి ఈ కంప్లీట్గా టీం బిల్డ్ చేసుకున్నాను. ఇప్పుడు మన దగ్గర ఈ రోజు చెప్తున్నాను కౌంటు 8 మంది టీం అండి ఇవాళకి, అండ్ ఇద్దరు సపోర్టింగ్ టీం, అంటే టోటల్గా 10 మెంబర్స్ టీం జస్ట్ మన యూట్యూబ్ నుంచి. దాని తర్వాత ఇలాంటి ఆలోచన లేకుండా స్టార్ట్ చేసిన మన వెబ్సైట్ కానీ అంతమందికి నేను ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతున్నాను. సో నా బిజినెస్ లాస్ ఎస్ టైం పడుతుంది దానికి, మేబీ ఇంకొక 1-2 ఇయర్స్ నేను అది పే చేస్తూ వెళ్తాను.
అది తీర్చుకుంటా, అప్పు గురించి నాకు టెన్షన్ లేదబ్బా. కానీ నేను ఒక అంటే నడవగలుగుతున్నా ఇప్పుడు, మళ్ళీ నా నడక స్టార్ట్ అయింది, మళ్ళీ నా పరిగెత్తడం స్టార్ట్ అయింది, మళ్ళీ నా లైఫ్ నాకు వచ్చింది. ఎందుకో ఈ ఎక్స్పీరియన్స్ అంటే అంతా కూడా మీ వల్లనే కాబట్టి మీతో షేర్ చేసుకోవాలనిపించింది. బట్ వేర్ యాజ్ మన శారీస్ బిజినెస్ దానికి వస్తే హ్యూజ్ నాలెడ్జ్ గెయిన్ చేశాను దాంట్లో. డీప్ 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 డీపర్ అంటారా ఏమంటారు నాకు తెలియదు, కానీ అంత నాలెడ్జ్ గెయిన్ చేశాను. రూట్ తెలుసు ప్రతిదీ. మళ్ళీ ఆ బిజినెస్ చేస్తా, కానీ ఎట్లా చేయాలనేది సూపర్గా ఆలోచించి పెట్టిన ఈసారి మాత్రం. మరి అంత కష్టపడి నేను సంపాదించుకున్న అడ్రస్లు అవన్నీ ఊకనే చెప్పమంటారు ఏందబ్బా మీరు? దుప్పటాస్ వీడియో తీయంగానే మాకు దుప్పటాస్ అడ్రస్ చెప్పు, శారీస్ చూపించగానే శారీస్ అడ్రస్ చెప్పు. అవన్నీ నా ఆస్తులు, డబ్బు కాదు నా ఆస్తి. నా నాలెడ్జ్, నా అడ్రస్లు అవే నా ఆస్తులు. అవి ఇంకొక 100 మందికి ఉపయోగపడాలా, ఎక్కడనొక దగ్గర అది ఆగిపోవద్దు అనమాట. అందుకే నేను ఎప్పుడు అడ్రస్లు కానీ అవి కానీ నేను రివీల్ చేయను. దాని మీద ఇంకో 100 మంది బతకాలి, టైం పడుతుంది నాకు అంతే. ఓకేనా, మళ్ళీ స్టార్ట్ చేద్దాం. అందుకే మీరు మరీ శారీ బిజినెస్, శారీ బాగుందా నచ్చిర? నాకు చాలా అంటే ఏందో నాకు చాలా సింపుల్గా నచ్చుతాయి అబ్బా, నాకు ప్లెయిన్లు ఏదో నచ్చుతుంటాయి అట్లా. సో కానీ మంచి కలెక్షన్స్ తెలుసు. ఓకేనా, చేద్దాము. సో ఇట్లా కష్టపడాలా, కష్టపడ్డాక వచ్చే నాలెడ్జ్ ఉంటుంది కదా, అది మన ఆస్తి. ఎవరినో గబుక్కున్న అడ్రస్ ఏంటి, ఎక్కడ దొరుకుతుంది, వద్దు, రీసెర్చ్ చేయండి, 100 కనుక్కోండి. అబ్బా గూగుల్ ఉంది, ఎంత పెద్ద ప్రపంచం, ఎక్కడ కలువలో దాగున్న ఎలుకను కూడా పట్టుకురావచ్చు. సో ఊరికే అది ఎక్కడ దొరుకుతుంది, ఇది ఎక్కడ దొరుకుతుంది, దాని అడ్రస్ చెప్పండి, దీని అడ్రస్ చెప్పండి, నా కొరకు కాదు, మీరు మిమ్మల్ని మీరే వెతుక్కోండి, మీరే రీసెర్చ్ లాగా చేయండి, మీరే సెర్చ్ చేయండి. 100 కాకపోతే 1000 ఆప్షన్స్ కనపడతాయి, అది బ్యూటీ. అప్పుడు మీకు రూట్ తెలుస్తుంది, అప్పుడు దాని ప్రతి ఫ్రూట్ని మీరు ఎంజాయ్ చేస్తారు. నేను కరెక్ట్ చెప్పొచ్చు, కరెక్ట్ చెప్పకపోవచ్చు కదా. సో సక్సెస్ స్టోరీ కంటే ముందు ఏమనాలా, పెద్ద డిజాస్టర్ స్టోరీ చెప్పా, కానీ టూ మచ్ ఆఫ్ పెయిన్ అబ్బా, అది మీ వల్లనే తీరింది. ఎప్పుడు ఆ విషయంలో మాత్రం మీకు ఇంతకు మించి నేనేం చెప్పలేను, ఇదన్నమాట విషయం. ఆపేద్దామా, స్టోరీ కొంచెం పెద్దగానే అయింది, మెల్లగా చెప్తా ఎట్లా స్టార్ట్ అయింది మా లైఫ్. కళ్యాణ్ ఏంటి, కళ్యాణ్ ఏం చేస్తారని చాలామందికి డౌట్ కదా, చెప్తా కళ్యాణ్ ఏం చేస్తారన్న విషయం కూడా చెప్తా. ఫర్దర్గా బోల్డ్ విషయాలు మాట్లాడేది ఉంది మనము. ఇంకా మన ఫ్యామిలీ అందరు కలిసి మీ సపోర్ట్తో డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, చాలామందికి వర్క్ ఇవ్వాలి. ఫైనల్గా ఒకటేంటంటే ఎంత వస్తుంది ఏం జరుగుతుంది అని కాదు, ఎంత వచ్చినా ఏం చేసినా 2 రొట్టెలు తింటాం, ఎంత అన్నం తింటాం, అంతకుమించి ఏం పోదు, అరగదు కూడా బొజ్జల. ఇంకా రానాని ఇంక కొంచెం తక్కువనే చేస్తాం, కానీ ఎక్కువ తినడు ఏమి ఉండదు అబ్బా. అందుకే చుట్టూ పెద్ద ప్రపంచాన్ని సృష్టించుకోవాలా, ఇదన్నమాట. సో మన వెబ్సైట్ బిజినెస్ గురించి కూడా చెప్తా, బాగుంది స్టోరీ, చాలా బాగుంటుంది అది. ఓకేనా, ఈ డిజాస్టర్ స్టోరీ మాత్రం ఇప్పటితో ఆపేద్దాము, మిగతా అన్ని సక్సెస్ స్టోరీలు కాబట్టి మళ్ళీ చెప్పుకుందాం. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.